ఇలా చేసి తరచూ సాతానుని సిగ్గుపరుస్తూ ఉంటాడు దేవుడు. చెరగొట్టి వాడు ఆనందపడుతూ ఉంటే చెడిపోయిన దానిలో నుంచి మళ్ళీ ఇంకొక షేప్ తీసుకొచ్చి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఇట్లాగ మనల్ని ఆయన అనుకున్న ఆకృతిలోనికి తీసుకొని రావటానికి, మనల్ని ఆయన అనుకున్న ఆకృతిలోకి తీసుకొని రావటానికి, మనల్ని నల్లగొట్టడానికి అపవాదిని కూడా ఒక దూతలాగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి తన బిడ్డ ఆకలి తీర్చడానికి ఈ సరుకులు సాతాను ఇచ్చాడంటే సాతాన్ ఏమన్నా సృష్టించి ఇచ్చాడా? సాతానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడిచ్చిందే. దేవునికి స్తోత్రం. లేకపోతే వాడు ఎప్పుడన్నా వాడి బిడ్డలకి సహాయం చేసుకుంటాడు, కానీ దేవుని బిడ్డకి పొరపాటున వాడు సహాయం చేస్తాడా? దేవుని బిడ్డకి పొరపాటున వాడు మంచి చేస్తాడా? మరి ఈరోజు దేవుని బిడ్డనైనా నాకు వాడు సహాయం పంపించాడంటే ఆ బుద్ధివానికి దేవుడే పుట్టించాడు. సో నా దేవునికే స్తోత్రం అని అక్కడ దేవుని మహిమపరిచింది.